సరే దేవుని సన్నిధిలో ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ సమయమున మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీతో కలిసి మాట్లాడుటకు మరి ఈ యొక్క టీవీ ముందు చేరి మరొకసారి దైవ సందేశాన్ని వర్తమానాన్ని అందించుటకు దేవుడు అనుగ్రహింపచేసిన కృపంతటిని బట్టి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం, ఆలోచించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో ప్రభు మన కొరకు దాచి ఉంచి ఉంటున్నాడు. యేసు ప్రభు జీవించినటువంటి దినాలలో ఆయన శిష్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చి ఒక ప్రశ్న వేశారు, ప్రభువా నీవు పరలోకమునకు వెళ్ళనై ఉంటున్నావు అని చెప్పి అంటున్నావు కదా, మరలా వస్తాను అని చెప్పని అంటున్నావు కదా, నీ వెళుతున్నప్పుడు అలాగని నీ వస్తున్నప్పుడు ఏమిటి మాకు గుర్తులు అని చెప్పనని ఆయన ప్రశ్న వేసి అడిగాడు. శిష్యులు యేసయ్యను అడిగారు. శిష్యులు యేసు ప్రభువును అడిగి ఉంటున్నప్పుడు అందుకు ఆయన ఈ విధముగా తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనము బైబుల్ యొక్క లేఖన వాగ్దానములలో రుజువులను బట్టి తెలుసుకొనుచు ఉంటున్నప్పుడు ఈ రీతిగా మనందరికీ కూడా కనబడుతూ ఉంటున్నది. యేసు ప్రభు మూడు విధములైనటువంటి వాటిని ఆయన గుర్తు చేసి అనగా పరిశుద్ధ లేఖన వాగ్దానములలో మనం చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు మనకు అనేక సందర్భాలలో కనబడుచు ఉంటున్నట్లు చూస్తున్నాను. మొదటి మాట ఏమని చెప్పుకుంటూ వచ్చాడంటే యేసు ప్రభువు నోవాహు దినములను గుర్తు చేసుకొనండి అన్నాడు. రెండవదిగా మనము చూస్తే లోతు దినములను గుర్తు చేసుకొనండి అన్నాడు. మూడవదిగా మనము చూస్తే మనిషి కుమారుని యొక్క రాకడ దినములను మీరు గుర్తు చేసుకొనండి అని చెప్పనని ఈ మూడు విషయాలను యేసయ్య మనకు తెలియజేసి ఉంటున్నట్లుగా మనము గమనిస్తున్నాం. నేను మీకు ఈ సమయమున మరి రాకడ సందేశం, రాకడ వర్తమానం, అందరూ కూడా అనేకమైనటువంటి వర్తమానాలు చెబుతున్నారు, చాలా సంతోషం. అయినప్పటికీ కూడా మరి చిందబాటు కావాలి, మనకి ఆరోహణము కావాలి. కనుకనే ఎప్పుడు చూసినా చాలామంది మారుమనుసు రక్షణ, మారుమనుసు రక్షణ అనుచున్న మాటలే కానీ ప్రభు కొరకు నువ్వు చెందబడాలి, పరలోకమునకు నువ్వు ఎత్తబడాలి, ఈ రెండు భాగములు కూడా మనకు చాలా అవసరత. కనుకనే యేసు ప్రభు రానై ఉంటున్నప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడే విశ్వాసీయుగా, వ్యక్తిగా, భక్తుడుగా, బోధకుడుగా, క్రైస్తవుడుగా నువ్వు కనబడాలి. ఎప్పుడైతే నువ్వు అలాగున కనబడనై ఉంటున్నావో దానిని బట్టి ప్రభు మనలను గనులుగా ఎంచనై ఉన్నారు, శ్రేష్ఠులుగా ఎంచనై ఉంటున్నారు. యేసయ్య చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు కనబడుతుంది. లోక పరిస్థితులను జ్ఞాపకం చేసుకునండి. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, యేసు ప్రభు ఉన్నటువంటి పరిస్థితులు లోకంలో ఎలాగునూ ఉన్నాయి, ఈనాడు మన పరిస్థితులు ఎలాగున్నాయి ఈ దినాలలో, వీటన్నిటిని కూడా మనం ట్రావెల్ చేసుకుని కంపేర్ చేసుకొని ప్రభు సన్నిధిలో మనం కొనసాగుతూ ఉంటున్నప్పుడు ఈ మాటలు ఇలాగున మనకు కనబడుతూ ఉంటున్నవి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకును మనము చదువుకుందాం. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందల శక్తులు కదిలించబడును. అప్పుడు మనిషి కుమారుడు చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప భోరతో తన దూతను పంపును, ఆకాశము యొక్క ఈ చివరి నుండి
ఆ శివరు వరకును నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచబడినటువంటి వారిని ఆయన పోగు చేయును. దేవునికి వందనాలు చెప్పండి అందరు కూడా ఒకసారి. ప్రైజులాడు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాట చాలా లోతైనటువంటిది. మనము సుదీర్ఘముగా మనము ఈ మాటలను వినాలి. ప్రభు చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట ఏమిటంటే, పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ ఉండు. పీనుగు అనగా అర్థం ఏమిటి, గ్రద్దలు అనగా అర్థం ఏమిటి? కనుక నేను పీనుగు అన్నది సచ్చినటువంటిది, గ్రద్ద అన్నది వాటిని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు ఉంటున్నటువంటిది. ఈ రెండు కూడా అపవాదికి గుర్తుగాను మనకి కనబడుతూ ఉంటుంది. అందుకని పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ ఉంటాయి. ఎక్కడ అన్యాయము, ఎక్కడ అక్రమము, ఎక్కడ పనికిరానటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో సమాజం ఈనాడు అక్కడనే ఉండుటకు ఇష్టపడుతూ ఉంటున్నది. అందుకని వారందరినీ యేసుప్రభు ఎలాగనే సంబోధన చేసి పీనుగుగా పోల్చాడు, గ్రద్దలుగా పోల్చాడు. గ్రద్దలు చనిపోయినటువంటి వాటిని తినుచు ఉంటున్నటువంటివి, అలాగనే పీనుగు చచ్చినటువంటి రీతిలో ఉంటూ ఉంటున్నటువంటిదిగా కనబడు. అనగా ఆత్మీయముగా చనిపోయినటువంటి విశ్వాసులు, భౌతికముగా చనిపోయినటువంటి విశ్వాసులు దేవుని సన్నిధిలో వారు ఆ విధముగా ఉన్నారు. కనుక అందుకని విషయాలను యేసయ్య తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటున్నది. రెండవది ఆయన తెలియజేస్తూ 29వ వచనంలో అంటున్న మాట, ఆ దినములు శ్రమలు ముగిసిన వెంటనే అది. కనుకనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశ నక్షత్రములు రాలును, ఆకాశ మందల శక్తులు కదిలించబడును. ఆలోచన చేయండి, సూర్యుడు ఏమైపోతూ ఉంటున్నాడంటే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలరా, సూర్యుడు చీకటి కమ్ముచ్చూ ఉంటున్నాడు. అందుకని ఈనాడు సూర్యుని వెలుగు మహాప్రకాశమానమైనటువంటిదిగా కనబడుతుంది. ఆ దినమున అనగా యేసుప్రభు వస్తూ ఉంటున్నప్పుడు సూర్యుడు తన కాంతిని త్రప్పనై ఉంటున్నాడు, తన కాంతిని కోల్పోనై ఉంటున్నాడు. అందుకనే చీకటి మయంలో కనబడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా శాస్త్రజ్ఞులు కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఓజోన్ అణుచున్నటువంటి ఒక పొర ఉన్నదని. ఆ ఓజోన్ అణుచున్నటువంటి పొర అనగా సూర్యుని దేవుని సన్నిధిలో సూర్యుని యొక్క వేడి ఎంతవరకు ఉండవలనో అంతవరకు అది ఆ యొక్క ఓజోన్ పొర మరి సూర్యుని యొక్క కిరణాలలో ఉన్నటువంటి వేడిని అది తీసుకొని భూమి మీదకి ఎంత వేడిని పంపించవలనో అంత వేడిని పంపిస్తూ ఉంటున్నది ప్రస్తుతానికి. కానీ ఈ మధ్యలో మనం కొన్ని పేపర్లను కూడా చూస్తూ ఉంటున్నట్లయితే, మరి ఆకాశంలో ఓజోన్ అనుచున్నట్టు ఒక పొర ఉన్నదని, ఆ పొర క్రమక్రమముగా కరిగిపోతూ ఉంటున్నదని, సూర్యుని కాంతి కనుకనే ఎక్కువైపోతూ ఉంటున్నదని, మహావేడి ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉంటున్నదని, ఆ వేడికి జనులు ఆగలేక తపనకు ఉండలేక పలుపుల విధములుగా వారు పారిపోనై ఉంటున్నారని ఆ శాస్త్రజ్ఞులు కూడా తెలియజేస్తున్నారు. ఈనాడు ఉన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే, ఓజోన్ పొర కరిగిపోతూ ఉంటున్నది కనుక ఎక్కడెక్కడైతే అది కరిగిపోయి మచ్చలు ఏర్పడినదో దానికి క్రింద నుండి ఏం చేస్తున్నారంటే ప్యాచెస్ వేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, అంటే సూర్యుని యొక్క కిరణములు సరాసరి డైరెక్ట్గా భూమి మీదకి వస్తే ఈ భూమి మీద ఉన్నట్టు మనుషుడు ఎవరునో ఆగలేరు. ఆ కిరణముల వలన మానవుని యొక్క శరీరం అనేక విధమైనటువంటి రోగములకు గురి కానై ఉంటున్నది. అటువంటి పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఆనాడు చెప్పినట్టుంటుంది, ఈనాడు అక్షరములుగా మన కాలంలో జరుగుతూ ఉంటుంది. దాని నుండి నీవు విడిపించాలంటే నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభు యొక్క మాటలను వాగ్దానములను ఆయన మనకు చదివించినట్టుని వాటిని మనం వింటూ అనుసరిస్తూ ఉంటూ ఉండాలి. మొదటి మాట మనకు కనబడుతుంది. రెండవది మనం చూస్తే, చంద్రుడు రక్తవర్ణుడు వలె నలుపై పోవును అని చెప్పునని కూడా ఇక్కడ. కనుకనే తన కాంతిని ఇయ్యడు మనకి చీకటి, ప్రపంచమంతా చీకటి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అరగంట చేపు ప్రపంచమంతా కూడా నిశ్శబ్దము అయిపోనై ఉంటుంది. 4 దిక్కులు ఉన్నటువంటి గాలి 4 దూతలు వచ్చేసి ఆ గాలిని బంధించనై ఉంటున్నది. కనుకనే మనుషుడు ఎక్కడ నిలవగలడు, ఎక్కడ ఆలోచన చేయగలడు? ఏ కాంతి మానవుని యొక్క జీవితాన్ని
ఏ కిరణములు మానవ యొక్క జీవితానికి వెలుగును అలాగనే ప్రశాంతతను కల్పించడం ఉంటున్నవి. అందుకనే చేతి పని కాకుండా దేవుడు నిర్మించినటువంటి సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రములను కానీ సమస్తమై ఉంటున్నట్టు అన్ని ఆయన ఆజ్ఞకు లోబడుచు ఉంటున్నవి గనుక నీతి సూర్యుడై ఉన్నట్టు యేసు క్రీస్తు రానై ఉంటున్నటువంటి దినములలో మనం ఉన్నాం గనుక ఆయనను నీవు కలుసుకున్న వాళ్ళనంటే నిన్ను నీవు ఒకసారి గుర్తెరిగి ప్రభు సన్నిధిలో నేనేమై ఉన్నానో అన్నది నీవు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలని దేవుని బిడలారా ఈ సమయమున నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. 30వ వచనమును మనం చదువుకుంటూ వస్తే అప్పుడు మనిషి కుమారుని చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారును రొమ్ము కొట్టుకుందురు. కారణము ఏమిటో ఆలోచిస్తున్నారా? అందుకని యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చుటకు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఆరోహణం అవుతూ ఉంటున్నప్పుడు అపోస్తలు కార్యములు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే యేసయ్య అక్కడ ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. 500 మంది శిష్యులు భక్తులు అలాగనే ఉపదేశకులు వారందరూ కూడా ఆ యొక్క ఒలీవా కొండ మీద ఒలీవా కొండ యుద్ధకు వచ్చి ఉంటుండగా యేసు ప్రభువు ఆ ఒలీవా కొండ మీద నుండి వారందరికీ చక్కని ప్రసంగము చేశాడు. ఏమని ప్రసంగము వారికి చేసి ఉంటున్నాడు అన్నది ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉంటున్నట్లయితే ఇలాగను మనకు కనబడుచు ఉంటున్నట్లు మనము గమనించి గ్రహించి జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి అని పరిశుద్ధ లేఖనము మనకు కనబడుతూ ఉంటుంది. ఏమనగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు అంటున్నాడు కదా అపొస్తలుల కార్యములలో 7-8 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకునేటకు మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందు అంతటా బోధిగంతముల వరకును నాకు సాక్షులనై ఉండు అని యేసు ప్రభు ఆ రీతిగా ఇది ఆఖరు ప్రసంగం. ఆయన ఒలీవ కొండ మీద చేసినటువంటి ప్రసంగం. గెచ్చమైన తోటలో ఆయన ఒక ప్రసంగం చేశాడు. అలాగనే దేవుని పర్వతమై ఉంటున్నటువంటి ఆ పర్వతము ఎక్కి యేసు ప్రభు వారికి ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాడు. ఏముని ప్రసంగం చేస్తూ ఉంటున్నాడు అక్కడ? కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నవి మన స్వాధీనంలో లేవు అందరూ అనుకుంటున్నారు. కనుక కాలాలను మార్చేస్తాం. క్యాలెండర్స్ను మార్చేసినట్టు కాలమును ఎవరునూ మార్చలేరు. పరిస్థితులు మారిపోతూ ఉంటుంది, దినములు మారిపోతూ ఉంటున్నాయి, కాల గమనములు చాలా చేంజెస్ అయిపోతూ ఉంటుంది. ఈనాడు గమనిస్తున్నప్పుడు ప్రభు చెప్పినట్టు మాట అది అక్షరములుగా నెరవేరునై ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు యేసు ప్రభువు ఆయన వారికి ఈ మాటలను తెలియజేస్తూ అంటున్నాడు కదా, ఈ మాటలను చెప్పి గడికనే వారు చూచుచూ ఉంటుండగా ఆరోహణము ఆయను అనగా చదవండి, వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయెను. గడికనే ఆయన వెళ్ళుచుండగా ఆకాశము పైకి ఆకాశం వైపు తేరి చూసుచు ఇదిగో తెల్లని వస్త్రములను ధరించుకొని ఇద్దరు మనుషులు ఆయనకు వారికి కనబడిరి. వారి యొద్ద నిలిచి ఇదిగో అంటున్నారు కదా గలలియాలో నుండి 500 మంది యేసు ప్రభు ఆ ఒలువే కొండ మీద నుండి పరలోకమునికి వెళ్ళిపోతున్నాడన్న సంగతి విన్న తర్వాత వారందరూ అక్కడికి వచ్చి యేసయ్యకు వీడుకోలు చెబుతున్నారు. కనుక నా వీడుకోలు చెబుతూ ఉంటున్నప్పుడు ఆయన పరలోకానికి వెళుతున్నాడు. ఎట్లా వెళుతున్నాడు పరలోకానికి? ఒక మేఘము వచ్చి ఆయనను పరలోకమునకు కొనుపోయెను. అటు పిమ్మట ఇద్దరు దేవదూతలు దిగి వచ్చి
అక్కడున్నటువంటి ప్రజలందరితో కూడా ఈ మనిషి ఈ మాటలు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, ఓ గలలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ అద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి చూసారా? ఆయన తిరిగి వచ్చునని ఒక దూతలు మరలా తిరిగి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. యేసు ప్రభు ఆరోహణం అయినటువంటి దినమున ఆ దూతలు సాక్ష్యం. ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళాడు, అదే రీతిగా మరలా తిరిగి ఆయన రానై ఉంటున్నాడు. అందుకని ఆయనను కలుసుకునేందుకు మనము ఎలాగునో సిద్ధపడాలి అనుచున్నట్టున్న ఆలోచన చేయాలి. యేసయ్యను మేఘములలో ఆరోహణమై ఉన్నట్లు నేడున్నట్టున్న సంగమం కూడా మేఘములలో ఆరోహణము కాలయ్యం. కనుక ఆ మేఘములలో మనం ఎత్తబడవాలనంటే కావలసినటువంటి ఆయుధములు మనం కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి. మేఘం మీద యేసు ప్రభు రానై ఉన్నాడు కనుక ఆయన నీవు కలుసుకునేవాలనంటే నిన్ను నీవు సిద్ధబాటు చేసుకుంటూ ఉంటూ ఉండాలి. మేఘము మనకి వాహనం. కనుక యేసు ప్రభుకు మేఘము తనకు వాహనము చేసుకున్నాడు. ఆ మేఘములు ఏలి ఎత్తబడ్డాడు. సంగము కూడా రేపు మేఘములు ఎత్తబడాలి. యేసయ్య కూడా ఆ మేఘములు ఆరోహణమై పరలోకమునికి వెళ్ళి ఉంటున్నాడు. ఆ దేవదూతుల సాక్ష్యం, ఓ గలలే మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తీరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు కొనుక్కోబడిన యేసు ఎలాగను వెళ్ళి ఉన్నాడు, ఆ రీతిగానే మరలా తిరిగి రానయ్యున్నాడు. అందుకని ఇదిగో లోతు దినాలను జ్ఞాపకం చేసుకుంటు అని ఉంటూ ఉండగానే ఆ పట్టణం కాల్చబడింది. లోతు దినాలు జరిగినటువంటి నష్టం. అదే ప్రకారముగా మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, నోవాహు దినాలు ఆడుకుంటూ ఉండగానే, పాడుకుంటూ ఉండగానే, ప్రయత్నం చేస్తుండగానే, అలాగే పనులకు వెళుతూ ఉంటుండగానే, వారు వారి కార్యకలాపం జరిపిస్తూ ఉంటుండగానే ఆకాశములు తెరబడినయి, తూములు విప్పబడినయి. గనికనే వాడులో మరి 8 మంది మినహా ప్రపంచములో ఉన్న ప్రతి వారును జల ప్రళయములో వారు మరి మునిగిపోయి ఉంటున్నారు. ప్రభు చెప్పుకుంటూ వచ్చి కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నవి. కనుక నీ కాలం అంతా నీ చేతిలో లేదు. యవనస్తులు అనుకుంటున్నారు కాలం నా చేతిలో ఉన్నది, వృద్ధులు అనుకుంటున్నారు ఇక కాలం అయిపోయింది, అలాగనే మధ్య వయసులో ఉన్నట్టు వారు అనుకుంటున్నారు ఇప్పుడెక్కడలే అని చెప్పున్నారు అనుకుంటున్నారు. ఈ రీతిగా ఎన్ని విధములుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పటికీ కాలము నీది కాదు, కాలము నాది కాదు, కాలము మనది కాదు, యేసు ప్రభు యొక్క చేతిలో కాలములు ఉంటున్నావు. అందుకని అన్నాడు దావీదు, నా కాలగతులన్నీ నీ చేతిలో ఉంటున్నవి అని చెప్పి నేను దావీదు ప్రార్థన చేశాను. ఆ ప్రకారముగా యేసు మరలా తిరిగి భూమి మీదకి రానై ఉంటున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చుచూ ఉంటున్నప్పుడు ఆయనను మనము ఎదుర్కొనుటకు కావలసినటువంటి ఆయుధములను మనము కలిగి ప్రభువులో మనము దేవుని బిడ్డలారా కనిపెట్టుచు ఉండాలి అని పరిశుద్ధ లేఖన వాగ్దానము మనందరికీ కూడా తెలియజేయబడుచు ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనమని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ప్రభువు రాక సమీపించుచున్నది, గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగుకోకుండా ఉండాలి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడో జ్ఞాపకం చేసుకో. నీ వాకిట ఉన్నాడు న్యాయాధిపతి, నీ ఊర్లో ఉన్నాడు న్యాయాధిపతి, నీ దేశంలో ఉన్నాడు న్యాయాధిపతి, పరలోకంలో ఉన్నాడు మహా న్యాయాధిపతి. అందుకనే న్యాయాధిపతి నీ గుమ్మంలో నిలబడుచు ఉంటున్నాడంటే నీకు న్యాయం తీర్చేటుకు ఆయన నిలబడుతూ ఉంటున్నాడు. ఎక్కడో ఉండవలసినట్టు న్యాయస్థానం నీ ఇంటి వరకు నువ్వు వచ్చేసి, అదే ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంత మాత్రమే కాదు, అదే ప్రకారముగా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే గ్రామ స్వరాజ్యం నీ యొద్దకు పరిపాలన వచ్చింది. అలాగే గ్రామంలో ఇప్పుడు ఏమి ఏర్పాటు చేసి ఉంటున్నారు అన్నది మనం చూస్తే ఏమి ఏర్పాటు చేశారండి? సచివాలయాలు. గ్రామంలోనే సమస్యలు పరిష్కారం,
గ్రామంలోనే నీకు కావాల్సిన అవసరతను తీర్చుకొనిట, ఆ సచివాలయంలోనే నీకు కావలసిన ప్రతి బెనిఫిట్ నువ్వు పొందుకునిట, ఎక్కడికో వెళ్ళవలసినటువంటి పరిస్థితి అంటూ కూడా న్యాయస్థానము న్యాయ పరిపాలన విధానము మన గౌరవుల యొద్దకు వచ్చి ఉంటున్నది జ్ఞాపకం చేసుకు. ఇదిగో యాకోబు రాస్తున్న ఈ పత్రికలు అంటున్నాడు, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అటు తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఆ న్యాయాధిపతి త్వరగా రానయ్యున్నాడు కనుక ఆయనను మనం కలుసుకున్నట్టుకు సంసిద్ధమైనటువంటి వారిగా కనబడుతూ ఉంటూ ఉండాలి. యేసుప్రభు త్వరగా వస్తున్నాడు, భూమి కంపిస్తూ ఉంటున్నది, జలప్రలయాలు వస్తున్నాయి, భూకంపములు కలుగుతున్నాయి, వరదలు విపరీతముగా వస్తూ ఉంటున్నవి, జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ వివిధమైనటువంటివి అన్నాడు. అక్కడక్కడ అన్నాడు కానీ ఇప్పుడు అంతటా జరుగుతున్నాయి, జలప్రలయములు అంతటా వస్తున్నాయి, భూకంపములు అంతటా వస్తున్నాయి, అలాగే అగ్ని ప్రళయములు అంతటా వాతంట అవే ఏర్పడుచూ ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటుంది. ఆనాడు చెప్పినట్టు అక్కడక్కడ అన్నాడు కానీ ఇప్పుడు అంతటా అనుచున్నట్టుండిది నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి జరుగుతూ ఉంటున్నప్పుడు మరి నువ్వు ఎక్కడ దాగి ఉంటావు? న్యాయాధిపతి నీ సింహాసం, న్యాయాధిపతి నీ వాకిట ఉన్నప్పుడు నువ్వు ఎలాగో తప్పించుకోగలవు? నువ్వు తప్పించుకొనలేవు, ఎవరునూ తప్పించుకొనలేరు. చాలామంది స్టేజీలకి దేవుని బిడ్డలరా బలమైనటువంటి వర్తమానాలు అందిస్తూ ఉంటున్నారు. ఎన్ని వర్తమానములు మనం వినుచూ ఉంటున్నా మారుటలేదు మానవుని యొక్క హృదయం. అందుకని ఇంకా ప్రభు చెబుతున్నాడు, వేం చేస్తున్నాడు, ఇంకా నువ్వు రక్షణ పొందాలి, నీ కుటుంబ రక్షణ పొందాలి. నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే మరి ఆ యొక్క వాడలో ప్రవేశించారు, అది రక్షణ వాడ. సంఘం అనుచున్నట్టుండి వాడలో నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులు, నీ కుటుంబంలో ఉన్న వారందరూ అందులో వస్తూ ఉంటున్నారా? రక్షణ పొందుటకు చెందబడుతున్నారా? రాకడికి ఎత్తబడుటకు కావలసినటువంటి ఆయుధములు సామాగ్రిని నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రార్థన అనే ఆయుధము కావాలి, పరిశుద్ధత అనే ఆయుధము కావాలి, పట్టుదలనే ఆయుధము కావాలి, రక్షణ అనే ఆయుధము కావాలి. దేవుని యొక్క సన్నిధిలో ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటున్నప్పుడు యేసు ప్రభు కడబోర శబ్దము మ్రోగిన వెంటనే ఆయన విశ్వాసం కలిగినట్టు వారు కనురెప్ప పాటులో మార్పు చెంది పరలోకమునకు మేఘాల మీద మనము కొనుపోబడనై ఉంటున్నాం. యేసుప్రభు మేఘాశీనుడై రానై ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 2 పేతురు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఇదిగో ఇక్కడ 8వ వచనము నుండి మనము చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇదిగో అంటున్నాడు పౌలు గారు చెబుతూ అంటున్నాడు కదా, ప్రియులారా ఒక సంగతిని మీరు మర్చిపోమాకండి. ఏమనగా? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలను, 1000 సంవత్సరములు ఒక దినము వలను కనబడుచు ఉంటున్నవి. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆలస్యం, ఏసయ్య ఇప్పుడు ఎక్కడ వస్తాడులే, మన తాతల దగ్గర నుంచి అదే మాట విన్నాం అంటున్నారు కొంతమంది. మన ముత్తాతల దగ్గర నుంచి కూడా యేసుప్రభు త్వరగా వస్తున్నాడు అని చెప్పి నేను విన్నాము. అలాగనే మన తండ్రులు మనకు బోధించారు యేసుప్రభు త్వరగా వస్తున్నాడని, మన తాతలు మనకు బోధించారు యేసుప్రభు త్వరగా వస్తున్నాడని, మనం బోధిస్తున్నాము మన పిల్లలకు యేసయ్య త్వరగా వస్తున్నాడని అని అనుకుంటూ ఉంటున్నటువంటి వారు చాలామంది ప్రపంచంలో దేవుని బిడ్డల కోకొల్లలుగా కనబడుచూ ఉంటున్నాడు. అయితే ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీవు రక్షణ పొందాలి, నీ బిడ్డలు రక్షణ పొందాలి, నీవు మార్పు చెందాలి, ప్రభుత్వ నిత్యము యుగ యుగములు పరిపాలన చేయాలని అది ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశం. ఒకవేళ నువ్వు అటువంటి ఉద్దేశములు కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా, పౌలు గారు అందుకని అంటున్నాడు కదా ఇదిగో మరి 10వ వచనమును మనం చదువుతూ ఉంటున్నప్పుడు 10వ వచనమును చదువుకుంటూ వస్తే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. జాగ్రత్త, అందుకని అంటున్నాడు బీ కేర్ఫుల్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. గనుకని ఏమంటున్నారు ఇక్కడ మనకు తెలుసు, దొంగ వచ్చినట్లు వస్తున్నాడు ప్రభు. ఎట్లా వస్తున్నాడు? దొంగలాగా. దొంగ చెప్పొస్తాడా? చెప్పిరాడు. చెప్పొస్తే నీకు కావలసినటువంటి స్నేహితులందరూ పిలిపించుకుంటావు. ఈ రోజున మా ఇంటికి దొంగలు వస్తున్నారంట, కాల్ వచ్చింది, ఇప్పుడే ఫోన్ వచ్చింది, దయతో మీరు అందరు రండి, మా ఇంటిని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి నేను అనుకుంటా. ఆ వచ్చేవారు వారికి ఉన్నటువంటి వాటన్నిటిని ఆయుధాలను తీసుకొని వస్తూ ఉంటాడు. కానీ చెప్పుకోకుండా వచ్చేటువంటి దొంగను నువ్వు ఎలాగను పట్టుకోగలవు? పట్టుకోలేవు కదా.
యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, నేను చెప్పుకోకుండా దొంగ ఎలాగన వస్తున్నాడో అలాగన యేసు ప్రభు రాకడా రానై ఉంటున్నది. ఇప్పటి వరకు చెబుతున్నారు వక్తలు, చెబుతున్నారు ప్రవక్తలు, చెబుతున్నారు బోధకులు, బోధించారు సువార్తికులు, ప్రకటిస్తున్నారు. అలాగనే దైవజనులై ఉన్నట్టు వారు ఎన్నెన్నో విధములుగా దేవుని బిడ్డలరా యేసు ప్రభు త్వరగా మరి వస్తున్నాడు కనుక నిన్ను నీవు కలిగిన ఆయుధములను చిందుబాటు చేసుకొని ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడని ఆయన ఎంతోమంది ఈనాడు ప్రపంచంలో ఉన్నట్టు వారందరూ బోధకులు, టోటల్గా ప్రపంచంలో ఉన్న బోధకులు అందరూ బోధిస్తున్నారు. అయితే నువ్వేం చేస్తూ ఉంటున్నావో ఆలోచన చేయాలి. ఆ క్రింద అంటున్నాడు కదా, ఆ దినమున ఆకాశములు గనుకనే ఇప్పుడున్నట్టు ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీయును కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియును పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునని దేవుని యొక్క దినము రాకడ వరకు ఇవన్నీ కూడా మనకు చూసినలుగా కనబడుచు ఉంటుంది. పంచభూతం మిక్కటమైనటువంటి వేంద్రముతో లయమైపోతుంది. అందుకని లయమైపోతున్నటువంటి సమయంలో మనం ఉన్నాం. ఏది నిన్ను రక్షించదు. ఈనాడు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఎక్కడి నుండి దేవుని బిడ్డలరా ఎక్కడికెక్కడికో ఈ కంప్యూటర్లో మనం ఉంటున్నాం. కానీ కంప్యూటర్ యుగంలో మనం ఉన్నాం. ఆ దినమున ఈ కంప్యూటర్ నిన్ను రక్షించదు, ఏ విధమైనటువంటిది కూడా నిన్ను కాపాడనే కాపాడు. అలాగనే పంచభూతములు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలరా ఈ ఐదు పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతూ ఉంటున్నాయి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు ఆలోచన చేయాలి. అటువంటివి కాక మునిపే, అటువంటివి రాక మునిపే, అటువంటి పరిస్థితులు జరగక మునిపే యేసు ప్రభువును నిన్ను నీవు దేవునికి అర్పణముగా అర్పించుకొని ప్రభు సన్నిధిలో నిలబడితే, ఆయన రాకడలో ఎత్తబడితే నీవు ధన్యులుగా ఉంటావు. యేసున్న స్థానంలో మనమును ఉండులాగను. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన శిష్యులకు బోధించినట్టుని మాట ఏమనగా చూస్తే, నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా, నేను వచ్చి మరలా మిమ్మల్ని పరలోకమునకు కొనిపోబడనై ఉంటున్నాను. అక్కడ ఉండాలి మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసము భూలోకం వరకే కాదు పరలోకం వరకు వెళ్ళాలి. ఆయనతో సహవాసం అక్కడ యుగ యుగములో మనం ఉంటాం భూలోకంలో కొంతకాలం. అందుకని మనిషి కుమారు దినాలను జ్ఞాపకం చేసుకోండి, లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి, నవోహ దినాలను జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాలను మీ దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంటుందో ఒకసారి అవగాహన చేసుకుని ప్రభు రాకడకు మనందరం కూడా సిద్ధపడాలని ఈ సమయమున ఈ వాక్యం ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో ప్రభు త్వరగా దిగి రానయ్యున్నాడు. ఆయనను కలుసుకున్నట్టుకు సిద్ధపడినటువంటి క్రైస్తవ సంఘముగా నీవు ఆయనతో ఉండుటకు ఇష్టపడుతున్నావా, ఇష్టపడటం లేదా పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ప్రభు రాజ్య వారసులుగా మనందరము ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. దయామయుడా, మహోన్నతుడా, వందనాలు నాయన, వందనాలు నాయన. ఈ సమయమున మా ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చినట్టు మమ్మను నీ కృపలలో జ్ఞాపం చేసుకుని మనం వేడుకుంటు ఈ మాటలు వినియున్న ప్రతివారు మీరు రక్షించడం ఆయన, మీరు ఆకడలో ఎత్తబడుచున్నట్టు చిందబడుచున్నట్టు క్రైస్తవ బిడ్డలుగా మా ప్రభు రెండవ రాకడలో ఆరోహణ అనుభవం, ఆరోహణ వరుస, ఆరోహణ విధానము కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నట్టుకు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో మీరు వచ్చినప్పుడు మేము లేపబడుచున్నట్టు వారిగా లేక మార్పు చెంది మిమ్మల్ని ఎదుర్కొనుచున్నట్టు బిడ్డలుగా మా విశ్వాసము అంత బలమయ్యున్నటువంటిదిగా చిద్దుబాటు చేసి మీరే మహిమ ఘనత కీర్తి కలిగి ఉండమని ఈ మాటలు వినటువంటి ప్రతి వారు నిండారుగా మీరు దీవించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం మనకు నువ్వు ఆయన ప్రేమిస్తున్న బిడలకు ప్రవచనంత వరకు సదాకాలము సమాధానం మనందరకును తోడు నీడగా ఉండి నడిపించి వర్ధలింప చేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ కూడా
నా పరిచయకునేటువంటి వందనాలు. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అందరికీ.